नमस्कार मुंदुगा वीजीआर न्यूज़ प्रेक्षकुलकु स्वागतम। तिरुपति जिला वेंगडगिरी मंडलम पोलारंगडपल्ली एस्सी कालनीलो क्षुद्र पूजलु कलकलम रेपिंदी। पोलारंगडपल्ली एस्सी कालनी ग्रामानिकि चेंदिन सातुलूरी पद्मम्म मस्तानम्म इंटि आवरणंलो गत अर्धरात्रि गुर्तु तेलियनि व्यक्तुलु चित्र विचित्रमैन ముగ్గులు పూలు నిమ్మకాయలు జిల్లేడాకులు వెంట్రుకలతో పూజలు చేశారు। అనంతరం మస్తానమ్మ వేసుకునే దుస్తులతో పాటు వారి కుమారుడు డ్రెస్సును తగలబెట్టారు। ఇల్లంతా పసుపు కుంకుమలు పూలు చల్లి క్షుద్ర పూజలు చేశారు। ఇదంతా వారికి దూరపు బంధువులైన అదే గ్రామానికి చెందిన వీరు తన బిడ్డని చంపాలనే ఆలోచనతో కుట్రపన్ని మంత్రగాళ్ళ ద్వారా చేతబడులు క్షుద్ర పూజలు చేశారని మస్తానమ్మ ఆరోపిస్తున్నారు। తనకు తన బిడ్డకు వారి వల్ల ప్రాణహాని ఉందని మమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్నారు। అనంతరం బాధితురాలు మస్తానమ్మ వందకు డైల్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నారు। ఏం జరిగింది మా సార్? అమ్మ ఏంటిలో అమ్మ లైట్ సాయం చేస్తున్నారు, అప్పుడు సఫై కటం చేస్తున్నారు। ఇదిగో సార్, అమ్మ బొమ్మ బొమ్మ కొలర్ బొమ్మ వస్తున్నారు। ఎవరు చేశారు? సార్ ఇక్కడ ఒక నెల క్రితం గోల్డ్ పోయింది సార్, అటు సైడ్ ఆమె నన్ను ఫోన్ అడిగింది సార్, వచ్చి గోల్డ్ ఫోన్ కావాలి కొంచెం మక్క చేయాలి అని ఫోన్ అడిగింది సార్, ఇచ్చాను। ఇచ్చి ఏంటంటే మా ఇంట్లో వస్తువులు పోయాయమే మక్కని చేసి కనుక్కోవాలి అని సార్. సరే ఫోన్ ఇచ్చిన తర్వాత మా ఇంటికి రా అనిపించింది, నేను పోవాలా తర్వాత మళ్ళీ పిలిచింది సార్, అప్పుడు వెళ్ళాను, డ్రెస్సింగ్ టేబుల్ పగిలిపోయింది చూద్దురా అని చెప్పి తీసుకెళ్ళిన్నాను। తీసుకెళ్ళిన ఒక 5 డేస్ తర్వాత వస్తువులు పోయాయి అని చెప్పి నైట్ 9 గంటలకి దత్త దగ్గరికి అందరిని పిలిచి నన్ను పిలిచి నువ్వే తీసుకెళ్ళావు అని చెప్పారు సార్. అప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాము, తర్వాత వాళ్ళు కామ్గా అయ్యారు సార్, మేము 2 సార్లు స్టేషన్కి వెళ్ళాము, తర్వాత పిలుస్తా అన్నారు వాళ్ళు, తర్వాత గమ్ముగా అయిపోయారు, నైట్ ఇది చేసిపోయినారు సార్. ఉదయం లేచి మా బావ అంగడి మాది అంగడికి వచ్చి చెప్పాడు ఆయన తన సేకరణ వచ్చాను సార్, బిడ్డు లేవని తరుపు బిర్యేసింది తీసుకొని నేరుకు వచ్చా, అవి చూసి ఆయన లేపిన ఆయన మీకు అప్పుడు కూడా చూడలేదు, అంగటం పోయినా బీడీ తీసుకున్న తర్వాత ఏం మీకు ఎంత బాగా ఉందంటే మీకు సంబంధించి పెరిగి అన్నది కొడుకుంటు కాకుండా లేకపోవచ్చాను నేను చూసేదానికి ఇంట్లో బాబు నేనే ఉంటాం సార్. ఇంత ముందు కూడా వైదుగుడు బంగారపేట నుంచి వైదుగుడిని తీసుకొచ్చి ఏదేదో చేసి చేశారు సార్, చేసిన తర్వాత ఆయన ఏదో చెప్పాడని అట గొడవలు చేసి అదంతా చేశారు సార్, చేసిన తర్వాత ఇప్పుడు ఈ రోజు ఇది చేస్తున్నారు। వెంకటరమణమ్మ అగ్గిరామయ్య మురళి నేను చూసింది నేనే, నేను వచ్చి నేను ఇంటికి వచ్చి ఆయన లేపినాక ఆయన చూడలేదు। ఏం పూజలు చేశారడా? చేసినటువంటి చెప్పండి। పూజలో స్టార్ వేసినారు, ఇద్దరు కొడుకు అమ్మ బొమ్మలు వేసినారు, నిమ్మకాయ పిండి ఊటల్లో కడ్డీ విరిగించి జిల్లేడాకులు వాళ్ళ జుట్లు బాబు షర్టు నా నైటి అన్ని తగలబెట్టేసి జుట్టు కూడా దాని నుంచి పెరిగి దాన్ని దెబ్బెట్టేసి ఏం పూజలు అయ్యి అది దృష్ట పూజ అంటారు, శాతపడి అంటారు, దృష్ట పూజ కాకుంటే ఏదైనా చేసి కన్నా పూసి పెట్టున్నారు ఏదైనా వాళ్ళు చేసి ఇంటికి అంతా ప్రూఫ్లు అంతా మేమే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేమే 2 సార్లు వెళ్ళున్నాను సార్, ఆ రోజు నిందే చేశారు, నేను సూసైడ్ చేసుకున్న తర్వాత భయపడి అన్న అయితే మా మీదకి వస్తుందనే లెక్కలో పోయి కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ కూడా వాళ్ళు ఏం తీసుకోలేదండి సార్, వాళ్ళది అమ్మాయికి ఏదన్నా అయితే మేము ఒప్పుకోమని చెప్పి పంపించేస్తారంట, తర్వాత మేమే పోయాం, మేము పోయిన తర్వాత వాళ్ళు కామ్గా ఉన్నారులేమ్మా మేము పిలుస్తాము అన్నారు, మేము కామ్గా అయిపోయాము, తర్వాత ఒక నెల తర్వాత ఇది చేశారు। మీకు బంధువులు అవుతారా? బంధువులు దూర బంధువులు అవుతారు సార్, మా వాళ్ళ మీద అనుమానం మీకు? అనుమానమే సార్, వాళ్ళే సార్, ఇక్కడ ఏదో క్షుద్ర పూజలో ఈ చాతబడిలో మాకు తెలియదు సార్, చిన్న బాబు నేను ఉండేది, చిన్నపిల్లకాయలు తిరిగేది, విధంగా చేసి పెట్టున్నారు, మాకైతే ప్రాణహాని ఉంది, చాలా రోజులు తను చెప్తే నేను బాధపడి 1 మంత్ నుంచి ఇంట్లో నుంచి కూడా నేను బయట అడుగు పెట్టలేదు సార్, ఇంట్లోనే ఉన్నా, ఈ విధంగా చేసేశారు, చిన్న బాగుండేది మామూలు ఏం చేయాలని సార్, చచ్చిపోవాలనే చంపాలనే, మాకైతే ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించాలా, దీనికి మాకు న్యాయం చేయాలి, నేనైతే అప్పని చేయాలా కానీ కావాలనే వాళ్ళు చెప్పి కామ్గా అయిపోయారు సార్, కామ్గా అయిపోయిన తర్వాత నేను అసలు ఇంట్లో నుంచి అడిగే బయట పెట్టట్లేదు సార్,
పెట్టకుండా నా పాటికి నా పని నేను చేసుకుంటే ఈ రోజు ఈ పని చేసి పెట్టారు. చిన్న బాబు ఉండేది, ఏం కావాలి మా పరిస్థితి, అందుకే మాకు రక్షణ కావాలి సార్. నా బిడ్డను చంపాలని ఆ ముగ్గులు నిమ్మకాయలు జిల్లేడు ఆకులు ఆ అమ్మాయి నైట్ ఎక్కడలో సొక్క వేసి తగలు పెట్టేసినారు. ఎల్లారు మా అల్లుడు ఇంటికి వచ్చినారు సార్ బీడీలకని. అప్పుడు తలుపు తీసి ఓడి చూపిస్తే మేము కనుక్కున్నాం సార్. మా అమ్మాయిని ఎప్పుడైనా వాళ్ళు చంపేస్తారు సార్. ఇదేంటి సార్ మీకు నేను నమస్తే పెడుతున్నాను సార్ మీకు. హలో, వెంగడగిరి వెంగడగిరి పూల రంగడపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ మా ఇంటి దగ్గర పూల రంగడపల్లి ఇక్కడ మా ఇంటి దగ్గర ఏదో క్షుద్ర పూజలు చేసి పెట్టున్నారు మేడం. ఎప్పుడు ఈరోజు ఉదయం తర్వాత జామ్ చేసినట్టున్నారు. ఇక్కడ మా ఇంటి దగ్గరే మేడం డోర్ తీసుకొని బయటకు వచ్చేసరికి ఇదంతా చేసి పెట్టేస్తున్నారు ఇక్కడ. అంత పూలు పసుపు కుంకుమ బాబు షర్టు నా నైటీ అంతా కాల్ చేస్తున్నాను మేడం. చాలా గందరగోళంగా ఉంది ఇక్కడ, భయంగా ఉంది నేను. ఇక్కడ వాళ్ళే మేడం మా ఊరు వాళ్ళే. హనుమానుషులు ముగ్గురు ఉన్నారు మేడం. పెనమాల వెంకటరమణమ్మ, బండి అగ్గిరామయ్య, మొద్దు మురళి. దూర బంధువులే మేడం, ఒకే ఊర్లోనే ఉంటారు. ఉన్నాయి మేడం. గొడవలు జరిగి కూడా ఒక నెల అయిపోయింది, కంప్లైంట్ ఇచ్చాము అంతా అయిపోయింది. అన్నీ అన్నీ అలాగే ఉన్నాయి మేడం. నా పేరు మస్తానమ్మా. అలాగే మేడం. వెంగడగిరి మండలం పూల రంగడపల్లి విలేజ్ మేడం. విలేజ్ ఎస్సీ కాలనీ. రాండి మేడం, చాలా భయంగా ఉంది. చిన్న బాబు నేనే మేడం ఇంట్లో ఉండేది. లేదు మేడం, నేను బాబు ఉంటాం. అవును మేడం, వెంగడగిరి వెంగడగిరి పోలీస్ స్టేషన్. సరే మేడం. అలాగే మేడం. మాదే మేడం. సరే మేడం. ఓకే మేడం. నుంచి గమ్మరించిన ఓల్డ్ గమ్మ అయిపోయి మనం గమ్మరించి నైట్ చేసే వాళ్ళు ఏదంటే ఇంత ముందు కూడా బంగారు ఇంత ముందు బంగారు దానం చేసి జిల్లాడారు. మీరు ఫిర్యాదు ఇస్తుందండి, ఫిర్యాదు ఇస్తుందండి. అలాగే లేదు.